सूर्यनारायण चला हुषार मोन अम्मा पे जरूर बागुंदनी मंची फैमिली बागा मैं पे ना पीवे ओहो पे भूपति रेड्डी गाड़ वस्ताड़ेना నేను వస్తే మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ తెలిసిపోతుందనా టెండర్ రావాలంటే 20 లక్షలు కావాలన్నావు కూతురు పెళ్లి ఉందిలేని 50 లక్షలు ఇచ్చావు పెళ్లి బాగా చేస్తావు అనుకున్నా కానీ మోసం బాగా చేస్తావు నిజంగా నాకు ఆ భూపతికి ఏ పరిచయం లేదు సార్ హేయ్ వాడి తీసుకురంటరా హేయ్ గుర్తుపట్టాలంటే మొహం కనబడాలరా दामोदरం सारी सर आ सिचुएशन अला डिमांड चेसिंदि कुदिरिते क्षमिंचंडि लेदंटे प्रेमिंचंडि आ प्रेमिंचाला ईडोडु प्रेमिंचमंटाडु मी कार्लो ओ विलुवैन वस्तु वेशानंडि अयिना इदेंटि विलुवैन वस्तु इदि ना कार्लो वेशानंटाडु हलो प्लीज सर कांप्रमाइज कि रंडि सर आ तर्वात इरानी कैफे कि रंडि कूर्चोनि सेटिल चेसुकुंदां आ सर वच्चेटप्पुडु ग्रीन बावर्जी नुंचि ओक बिर्यानी तीसुकुरंडि सर बिर्यानीना ईडोडु बिर्यानी तेम्मंटाडु अयिना ना कार् वेरोळ्ळ दग्गर उंदा ఎందుకైనా మంచిది ముందు కేఫ్ కి వెళ్తే దాని సంగతి బయటపడింది కర్మరా బాబు ఎల్లరా చెప్పావు గానీ बाबू सर चपड़ी सर समोसा बिस्कट्स सर अभी इंकेमना आर्डर बिस्कट्स सर बिस्कट्स समोसा अभी चाय 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 बो ओके सर कोल ड्रिंक्स तेस्तुना त्वर रावा कोका-कोला लिम्का इधो बेदरा हाँ चुप समोसा उठ दीसरा समोसा ले दें ले तुम मुंदे बिल्ली कट कटला करता नहीं ला अम्मा ने मन भी रोपे ला इधे वो ना पैदा फाइव स्टार होटल अंदर बिल्ड राउट आगे इडे प्रोस्ता डो यंटो लेडीज़ ना इडोरा करुबाजी तिल्ला गने डे डीडी అవును ఐ యామ్ జీజి జీజి కూర్చోండి బ్రదర్ అవును వాడికి ఫోన్ చేస్తే నువ్వు వచ్చావేంటి నేనే కార్ ఓనర్ వాడేమో హీరోలా ఉన్నాడు నువ్వేమో రోడ్ రోలర్ లా ఉన్నావు నీకు మ్యాటర్ అవసరమా ఆడ అవసరమా మ్యాటరే ఉందా ఏంటిది ఆర్సీ ఓకే ఓకే బ్రదర్ నీకు ఒక విషయం చెప్పాలి చెప్పు కారు పోగొట్టుకున్న బాధలో నువ్వు ఉన్నావు అవును వస్తువులు పోగొట్టుకున్న బాధలో నేను తిరుగుతున్నా మనల్ని ఇద్దరిని బకరాలు చేసి అలా ఎంజాయ్ చేస్తున్నారు అవును వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు మన ఇద్దరం కలిసి వెతుకుతాం వచ్చిన దాంట్లో 50-50 కార్లో ఇవ్వను కార్లో వద్దు అయితే ఓకే వస్తువుల్లో నేను ఇంతవరకు ఎందులోనో ఓడిపోలేదు నా కూతురు ఓడిపోవడం నాకు ఇష్టం లేదు అందుకే ప్రాక్టీస్ చేయ్ ఎలాగైనా నువ్వు క్లబ్ ఛాంపియన్ అవ్వాలి ఐశ్వర్య ఛాంపియన్ కావాలంటే మంచి కోచ్ కావాలన్నయ్య ఇప్పటికిప్పుడు మంచి కోచ్ ఎవరు దొరుకుతారు ఎవడు ఉన్నాడు ఒకడు ఉన్నాడు సార్ మంచి కోచ్ అయినా మంచి కోచ్ అంటారేంటి సార్ ఇప్పటికి సానియా మిర్జా నాకు కోచింగ్ నాకు కోచ్ అని అడుగుతున్నా ఈనే ఇవ్వట్లే సార్ ఓకే తీసుకురా ఓకే సార్ అన్నా ఏందన్న ఈ మేక గాని కథ ఆడి కథ చాలా ఉంది గానీ ముందు నీ కథ ఏందో చెప్పు నేను ఎందుకు వచ్చినా అన్నా నువ్వు అర్జెంట్ గా ఆట నేర్పాలన్నా రేయ్ బాస్ కేడిపించడవచ్చు నేర్పించడం రాదు కమ్మడే నాకు ఆడేడ మూడు లేదు కమ్మడే అన్నా నేను చెప్పేది ఇంకా నీకు మూడు కాదన్నా దాని తల్లి నాలుగు కూడా వస్తుందన్నా అంత మంచి కదా అంత బాగుంటదా అరే శాంతి
ఆడి సంగతి నువ్వు చూడు. ఈడి కథ నేనంట. మా శేషాద్రి గారి కూతురు యుఎస్ నుంచి వచ్చిందన్న. ఆ అమ్మాయిని టెన్నిస్ ప్లేయర్ చేయాలనేది వాని కోరిక. అయితే ఇప్పుడు నువ్వు టెన్నిస్ కోచ్ గా వచ్చినావు అనుకో, నువ్వే పోయి కిడ్నాప్ ప్లాన్ చేసినావు అనుకో, 10 కోట్లు డిమాండ్ చేయన్న. ఆన్ దగ్గర మస్తు పైసలున్నాయి కాబట్టి 10కి 5 కలిపి 15 ఇస్తాడన్న. 10 నీకు 5 నాకు. నాకు 10 సరేరా, నీకు 5 ఏంటి? అబ్బా నువ్వు అండర్ ఎస్టిమేట్ చేసినావన్న. 5 అంటే 5 ఫుల్ బాటిల్ అన్న. 5 ఫుల్ బాటిల్స్? అలా క్లియర్ గా చెప్పు. ఓకేరా, ఆడదాం, నేర్పించేద్దాం. రై బాసు, నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఇప్పుడు ఏంటి ఆ స్టంపులు, ఆ 3 స్టంపులు, ఒక బాల్, బ్యాట్ పట్ట. దాన్ని క్రికెట్ అంటారే? అవునా, టెన్నిస్ అంటే? అబ్బా రాత్రి పూట తుప్పుకు తుప్పుకు అని బ్యాట్ అందుకొని దోమలం కొడతాం కదా, కొడతాం. ఆ గట్లనే గదే బ్యాట్ అందుకొని బాల్ తీసుకొని తప్పుకు తప్పుకు అని కొడితే టెన్నిస్. అంతేరా? అంతే అన్న. బాస్ వెళ్ళి ఆ తప్పుకు తప్పుకు బ్యాట్ పెట్టరా? అలాగే బాస్, వెళ్ళిపోతే నేర్పించేద్దాం. ఆ 10-15 కోట్లు లాగేద్దాం. నువ్వు రావడం ఒక్క నిమిషం లేట్ అయితే నా బతుకు జమ్మలు పడుకు జాతర అయిపోతుంది. అసలు ఏంటంటే ఇంతకీ నేను చెప్పిన మ్యాటర్ ఏమైందిరా? అది చెప్పడానికే వచ్చా. చెప్పు. నువ్వు ఇచ్చిన కార్ నంబర్ బట్టి ఆ కారు సిటీలో రిచెస్ట్ పర్సన్ శేషాద్రిది. ఈ అమ్మాయి ఆయనకున్న ఏకైక కూతురు, పేరు ఐశ్వర్య, యుఎస్ లో చదువుకుంటుంది, ఇప్పుడు హ్యాబిట్స్ లో ఉంటుంది. లవ్ యు రా. ఆడి ఫ్రెండ్ కి పోరికి తేడా తెలియకుండా నలిపేస్తుంటే మళ్ళీ బయట చెప్తాయంట్రా. ఇంకేం చేయమనరా? ఇంకేం చేయమని? అది కాదురా, తప్పుకోమ్మా. అబ్బాబో, ఈ అమ్మాయిని మనోడు మైండ్ లో బాగా ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. ఎలా ఉంది? అందుకే ఎంత అందంగా గీశాడు. కొడుతున్నావా? అయ్యా థ్యాంక్ యూ రా. ఒరే మనకి లవ్లు గివ్లు వద్దురా. రే నాకు ఐశ్వర్యాన్ని మళ్ళీ చూడాలనిపిస్తుందిరా. నాకు ఆ మేడపైన దూకెళ్ళి ఉందిరా, నన్ను ఎవరు ఆపకండి. ఎవ్వరు రాకుండా నేను చూసుకుంటాను, నువ్వు దూకాయి. టెన్నిస్ ఆడటానికి వెళ్తున్నానని చెప్పి డాడీని బాబాయ్ని భలే బుట్టలో వేశావు. అబద్ధం కాదు, నిజం. డాడీ సంతోషం కోసం ఆడతాను. నా కోసం డాడీ ఎన్నో చేశారు, సో ఐ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ హిమ్. మధ్యలో చేపల వల్ల కట్టారు. సార్ ఈయన కాళీ ఆనందరాజ్ సార్, ప్రముఖ టెన్నిస్ కోచ్. అరే నేషనల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్ అందుకు ఈయన ట్రైనింగ్ ఇచ్చింది సార్. ఓ నమస్తే, నమస్తే. మా అమ్మాయికి కోచ్ గా రావడం మా అదృష్టం. మీరు నిశ్చితంగా ఉండండి, మీ అమ్మాయిని టాప్ ప్లేయర్ చేసే బాధ్యత మాది. సార్ చెప్పినట్టు అయిపోద్ది సార్. ప్లీజ్ సార్. సానియా మిర్జా నా దగ్గర ఎంతమంది ఎంతమంది నేర్చుకుంది. నిన్ను గ్యారంటీగా సన్నీ లియో అంత టాప్ ప్లేయర్ చేస్తాం. ఏం చెప్తున్నావు? అబాలిటి నౌ సీ this card ground ball. Oh. Now the ball other court. ఇదను మన అమ్మాయికి నేర్పిస్తే మన అమ్మాయి క్లబ్ ఛాంపియన్ ఏంటి, వింబల్డన్ ఛాంపియన్ అవుతుంది. బాదూర్ సర్వీస్ కోచ్ గారు. యా బాయ్, థాంక్ యూ. ఏంట్రా ఫీల్ సో రైట్. ఆ బటర్ఫ్లై నాదే. మరి నాదే, నీకు ఇంకా టైం ఉంది. ఆ పక్క కోట చూసుకోరా. దొరకగానే ఇస్తాం గానీ నువ్వేంటి ఇక్కడ? మర్యాదగా నా డైమండ్స్ నాకు ఇవ్వకపోతే
నా దగ్గర ఉన్న మీ పిలకండి లేపేస్తా. నీ గురించి ఇక్కడ చెప్పాను అనుకో, ఇళ్ళే నేను లేపేస్తా. హాయ్ అవినాష్. హాయ్. నిన్ను తెలుసా? ఆఫ్ కోర్స్, నిన్నే పరిచయం అయ్యాడు. ఎరా, డైమండ్స్ పట్టరారా అంటే అమ్మాయిల పట్టి పనులు ఉన్నావా? డైమండ్స్ దొరకగానే ఇస్తాం, కానీ మా జగ్గు గాని బాగా చూసుకో, ముందు ఆ జిప్ వేసుకో. మీరేంటి సడన్ గా ఇలా? నేను చెప్తా మీకు, మనం టాలెంట్ చూపించేద్దాం అని పట్టుకోరా. అంటే ఊరికే ఇవ్వను, మీరు ఒక కప్పు కాఫీ షేర్ చేసుకుంటే నాకు ఓకే. ఓకే, విత్ ప్లెజర్. పదండి. ఏంట్రా, కాఫీ కోసం ఎంత కష్టపడ్డావా? మూసుకుని పదా, నువ్వు అలా వెళ్తున్నావా?